పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ పైన ఏంటి ఏమంటారు? ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సార్, సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇలా మా సోమిరెడ్డి లాంటి ఆరంభ స్వరత్వం చూపించి 2 తారీఖు నుంచి కార్యాచరణ ఉన్నాడు కదా, ఉమ్మడి కార్యాచరణ, దానికి జనసేన ప్రతిస్పందన ఏంటో 1వ తారీఖు నుంచి వారాహి యాత్ర త్రూగా ఇది తెలుగుదేశం అండ్ జనసేన జెండాలు కలుపుతో దీని మీద ఆయన ప్రొయాక్టివ్గా ఎలా మాట్లాడతారు అన్న దాని మీద వేచి చూడండి. అమిత్ షా గారికి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఏమని సిఐడి చీఫ్ మామూలుగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ని బయటికి చెప్పకూడదు, జనరల్గా చెప్పరు, కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది ఏంటని. ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, ఢిల్లీలో అన్ని చోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కోర్టు కేసు గురించి చెప్పేస్తున్నారు. ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, ఆయన బదనాం చేయడం కోసం చేస్తున్నారు, దీనిపైన దృష్టి పెట్టండి అంటూ కేంద్ర హోంశాఖకు పార్లమెంటరీ పార్టీ కంప్లైంట్ చేసింది. అయిపోయింది సార్, రెండు విషయం. కేసు పెట్టకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు కదా, కోర్టులో సబ్మిట్ చేసి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. పాయింట్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఇవాళ వ్యవస్థలో ఉన్న సంజయ్ గారు వ్యవస్థ తరఫున పనిచేస్తున్నాడు, దీనికి మనం రాజకీయాలు ఆపాదిస్తున్నాం బయట నుంచి. రేపు పొద్దున్న వీళ్ళు అనుకున్నట్టే గవర్నమెంట్ మారింది అనుకుందాం, వాళ్ళు మరి వాళ్ళ రెస్క్యూకి వచ్చేది ఎవరు? ఒకసారి ఆలోచించండి మీరు. ఇది ప్రజాబాహుళ్యంలో వ్యవస్థ పనిచేస్తేనే, ఈ అడ్మినిస్ట్రేషన్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం జస్టిఫికేషన్ ఉంది. కానీ అలాంటి అడ్మినిస్ట్రేషన్లో మనం ప్రతిసారి మనకు అనుగుణంగా లేని తరుణంలో వాళ్ళని ప్రతిసారి నాన్ సేఫ్ జోన్లోకి తీసుకెళ్తున్నాం. ఆ నాన్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకంటూ ఒక జోన్ ఉంటుంది కదా, అవునట్ట కాదంట. అవును. సో అప్పుడు వాళ్ళ స్కిన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు చెప్పవలసిందే. ఇప్పుడు ఆ పొనవాళ్ళు గారు ఉన్నారు, ఓంట అంటే చంపేతామని ఇష్టమైన కాల్ చేసి బెదిరిస్తున్నారు ఆయన. అవునా? అలాంటివన్నీ ఆయన తట్టుకుని వాళ్ళు సస్తే రేపు 2 రోజున ఆయన మాట్లాడుతున్నారు ప్రవచనాలు. మరి వాళ్ళు ఎక్కడో దగ్గర ప్రజలకు కన్ఫెస్ అవ్వాలి కదా, వీళ్ళు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు, దానికి నా దగ్గర నుంచి నేను చేసిన పని ఇది, రైటర్ రాంగా మీరే చెప్పండి, నేను చెప్పడం తప్పే ఉంది. సో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడానికి రీజన్ కూడా తెలుగుదేశం పార్టీ అయిపోయి అంతే. టూ మచ్ ఆఫ్ బొమ్మడింగ్ జరుగుతుంటే ఏం చేస్తారు సార్? వాళ్ళు జడ్జి గారినే వదలట్లేదు ఆడపిల్లని, దానికి రాష్ట్రపతి గారే కలుగు చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, దీని మీద ఇట్ లీడ్స్ టు కాన్సిక్వెన్సెస్ అండ్ రిపర్కషన్స్ అని ఆవిడే చెప్పింది కదా. గౌరవ రాష్ట్రపతి గారు చెప్పడం అనేది ఎందుకు వస్తున్నాయని, అంటే వీళ్ళు ఎంత బొమ్మడింగ్ చేస్తుంటే వాళ్ళు మాత్రం మనుషులు కదా. అంటే వ్యవస్థ దాన్ని పనిచేస్తూ వ్యవస్థ ప్రతినిధులుగా వాళ్ళు మంచో రైటో చేసింది వాళ్ళు కోర్టులో బెటర్ సార్. కోర్టు కన్విన్స్ కాలేదు అనుకోండి, అక్కడే ఆయన డిస్మిస్ చేసి పంపించిందని కదా. చట్టపరిధిలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కాబట్టారు, కానీ నేను మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఆయన అరెస్ట్ చేయలే కదా. అప్పుడు కూడా వాళ్ళకి రెస్క్యూకి రాకపోతే మరి వాళ్ళ ప్రజలకి చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు? జాతీయ స్థాయి మీడియాకి పోయి లోకేష్ అష్టమూర్తి మాట్లాడి వచ్చాడు, సబ్సిక్వెంట్గా వీళ్ళు కూడా జాతీయ మీడియాని అడ్రస్ చేయకపోతే మొత్తం ఎవరు సమాన్ చెప్తారు? సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటుంది, ప్రభుత్వం చెప్పుకుంటుంది, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు అన్ని జరిగిపోయిన తర్వాత. అప్పటిదాకా వాళ్ళు రక్షణ ఎవరు? వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు కన్విన్స్ అయ్యి అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఆడిపోసుకుంటుంటే. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు రాజ్యాంగంలో రాసి ఉంది, దే ఆర్ నాట్ సపోజ్ టు అన్నది చెప్పండి, నాకే తెలిసేం లేదు. కానీ విచారణ సంస్థలు విచారణ జరుగుతున్న తీరుని, విచారణలో ఏం కనుక్కున్నారు, ఏంటి ఇది అనేది పబ్లిక్ చెప్పడం అనేది చూసాము. ఎక్కడ చెప్పారు వాళ్ళు? అది ఇంకా సార్ సంబంధిత ఫైనాన్షియల్ అఫెన్స్ని ఈ రోజుకి ప్రజాభవన్లో ఈ విధంగా డీవియేషన్ జరిగింది అన్నది ఎక్కడ చర్చలే అవ్వాలి కదా, దానికి కదా ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ ఒక రూపాయి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అనేది చూపించండి అంటే దానికి ఆన్సర్ చేయట్లేదు సిఐడి. వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే కదా ఇంటర్నల్ హిడెన్, ఈ కేసులో ఉన్నది హిడెన్, అదే కదా. అది గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసి తర్వాత ఆయన అరెస్ట్కి లీడ్ చేయడానికి వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్ అది. అది మీకు నాకు చెప్పి ఇందుకు అరెస్ట్ చేసామని చెప్తే ఇంకా మీరు అది దాని మీద ఆక్షేపించమన్నారు. రెండు ఇష్యూస్ సార్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అసలు రింగ్ రోడ్ నిర్మాణమే చేయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు, దాంట్లో కేసు ఏంటి అనేది ఒకటి. నిజానికి రింగ్ రోడ్ లేదు, దానికి రూపాయి కేటాయించలేదు, రింగ్ రోడ్ నిర్మాణం జరగలేదు, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం. సేమ్ అది ఆయన చంద్రబాబు నాయుడు గారికి రిలీజ్ చేయమని చెప్పారు, డబ్బులు రిలీజ్ అయినాయి, ఆయనకి ఎక్కడ వచ్చినట్టు కనపడట్లేదు, వచ్చినట్టు కనపడకుండా ఈ కేసులు ఏంటి ఇదంతా ఏంటి అనుకునే వాళ్ళకి ఆ రెండు ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ సిఐడి చెప్పట్లేదు, మిగతా అన్నిటి చెప్తుంది. అది మాకు మీకు ఎందుకు చెప్పాలి సార్? గౌరవ న్యాయస్థానానికి చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యి అరెస్ట్ దాకా తీసుకెళ్ళింది 21వ రోజు ఇవాళ. మీకు అర్థమవుతుందా? ఇదే లోకేష్ విషయంలో అదే జరిగింది, 41A నోటీస్ ఇప్పించి ప్రాసిక్యూషన్కి సహకరించమని చెప్పింది, అవునా కదా? అవును. మరి ఇంకిందులో మీకు నాకు చెప్పాల్సిన అవసరం ఏమవుతుంది? సిఐడి కోర్టు కన్విన్స్ అయింది, కోర్టుకు చెప్పారు అంతే, పబ్లిక్ అది చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నారు. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా సిఐడి చేస్తున్న కార్యక్రమంగా చూడాలి ఖచ్చితంగా. అంటే గతంలో చాలా కేసులు అయినాయి కదా, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు అయింది. ఎందుకు సార్? మీరు ఎన్ని అవినాష్ రెడ్డి గారు తక్కువ లేండి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత జడి లక్ష్మీనారాయణ గారు ప్రెస్ మీట్లు ఎప్పుడు చూశారు మీరు? అంతా అయిపోయిన తర్వాత కదా, లోపల అరెస్ట్ అయిన తర్వాత కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. లీక్స్ వస్తా ఉండే, లీక్స్ ఇస్తా లీక్సే కదా, ఏమి లేవు దాటేసుకుని వెళ్ళడం. అన్ని అయిన తర్వాత ఎలా అరెస్ట్ చేసామో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు లేదా? మరి అప్పుడు ఆయన ఎందుకు ఆక్షేపించలే?
ఒక వ్యవస్థ రిప్రజెంటేటివ్గా ఒక సక్సెస్ఫుల్ మిషన్ అయిన తర్వాత చెప్పారు. ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తుంది ఏంటంటే, వీళ్ళ దృష్టిలో సిబిఐ బదులు సిఐడి పనిచేస్తుంది, అది వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. సిబిఐ పనిచేయాల్సి వస్తే సిబిఐ ఎందుకు పనిచేయాలి? ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నాయి, సిబిఐ రావాలి విచారణ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ ఇలా కొట్టి అవతల పడేస్తుంది, సంబంధం లేదు, సిఐడి ఈజ్ మోర్ దాన్ అండ్ మోర్ దాన్ ఇన్ఎఫిషియంట్ కాదు, మోర్ దాన్ ఎఫిషియన్సీలో పనిచేస్తుంది, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్, ఇట్ వోంట్ నీడ్ ఇట్ ఇట్ నాట్ రిక్వైర్ సిఐడి అని సిబిఐ అని మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు కూడా కదా, మనీ లాండరింగ్ జరిగింది, జిఎస్టి వైలేషన్ జరిగాయి, ఈడీ చూడాల్సిన కదా, అదే చూస్తున్నారు కదా. జిఎస్టీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది, జిఎస్టీ కౌన్సిల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది, సిబిఐ పనిచేయవలసిన పని సిఐడి పనిచేసి ఆ రెండు వ్యవస్థలకి సహకరిస్తుంది. ఇది వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి యాక్సెప్టబిలిటీ లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంత కాంపిటెన్సీ లెవెల్స్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంటా అన్న దగ్గర అది వాళ్ళ ప్రాబ్లం. జనరల్గా ఎటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం లేనప్పుడు జనరల్గా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలేమో సిబిఐకి విచారణకి ఇవ్వడానికి వీల్లేదు, సిబిఐ మా దగ్గరకు రావద్దు అని చెప్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీలేమో సిబిఐ విచారణ చేయండి, అవసరమైతే సిబిఐతో విచారణ చేయండి అంటారు. ఇక్కడ సిఐడి పైన ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు? ఎస్ఐయు జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నప్పుడు సిబిఐకి ఇవ్వండి, సిబిఐతో విచారణ చేయండి అని అడగచ్చు కదా. అల్లు కొండనాళ్ళకి మంది చేసుకుంటే కొండనాళ్ళకి ఊడిపోద్ది, అది బాగా తెలుసు వాళ్ళకి. సరే, ఇందులో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్స్ అని 2019 నుంచి నేను చెప్పుకొని మొత్తుకొని వస్తున్నా. ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోస్ ప్రెటీ వెల్, సో దాన్ని ఇవాళ కాంట్రడిక్ట్ చేస్తూ నాకు ఇది కావాలి అది కావాలని బఫే పోయినాం కాదు ఇది. సో వాళ్ళు సిబిఐకి పోయినా రిలీఫ్ ఉండదు, ఉండదు, ఇంకా ప్రమాదం ఉంటుంది, ఇంకా ప్రమాదం ఉంటుంది, కొండనాళ్ళు కూడిపోతుంది, కొండ ఏదంటే ఉన్నాళ్ళు కూడిపోతుంది అనేది చెప్తారు.